सदस्य अध्यक्षता वह राष्ट्र अद्यक्ष महेश अगर की मरी जनरल सैक्रटरी विजय अगर की मरी गौरव अद्यक्ष प्रवतारायण गार तरवा पाक सीन गार रगन गार अदे विधा प्रकाश गार अंदर की नमस्कार अदे विधा ना तो पंचायत कार्यदर्श को जूनियर पंचायत कार्यदर्श शुभ सायंत्र वंदना मुख्य अन्नी डिमांड्स अन्नी मुंदु मित्रुलंदरू मात्लाडिनरु इदी जूनियर पंचायत कार्यदर्शुलैते याक्चुअली एंग्जाइटी उंदी गुड न्यूस अनेदी त्वरलो विनबोतुन्नामनि अंटुन्नारु अदि कंपल्सरी विनि संतोषंगा मनं इल्लल्लोकि पोवालनि कोरुकुंटुन्ना तर्वात ओकटि एंदि अंटे యాక్చువల్ గా మొబైల్ కి అడిక్ట్ కావద్దు కావద్దు అని చెప్పి చెప్తున్న మనం పిల్లలకి ఈ రోజు మనము మొబైల్ కి అడిక్ట్ అయిపోయాం డ్యూ టు ఈ జాబ్ చాట్ వాట్సాప్ మెసేజ్ రాగానే చూడడం కాదు దానికి గుడ్ మార్నింగ్ సార్ నోటెడ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నోటెడ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నోటెడ్ సార్ అది పెట్టలేదు అనుకో వెంటనే మెసేజ్ మీరు గుడ్ మార్నింగ్ సార్ నోటెడ్ సార్ అని పెట్టలేదు మీరు రిప్లై ఇవ్వలేదు ఎంత దారుణం అంటే మెసేజ్ రాగానే ఇట్లా మొబైల్ పట్టుకొని ఏం మెసేజ్ వస్తుందా అని చూసుకుంటా ఉంటున్నాం మనం మెసేజ్ రాగానే మనం రిప్లై ఇవ్వాలి మనం చేసినా చేయకపోయినా ఇదైతే కంపల్సరీ చేయాలి మనము డూ అది చేస్తామో లేదో తర్వాత ఇష్యూ కంపల్సరీ మనం రిప్లై ఇవ్వాలి ఇవ్వకపోతే మనం చూడనట్టు లెక్క మనం పని చేయనట్టు లెక్క ఇంత వింత పరిస్థితులలో మన ఇంట్లో కూడా మన ఇంట్లో మన భార్య పిల్లలు కావచ్చు వాళ్ళని మనల్ని ఒక వింత జంతువులాగా చూస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళతోటి మనము టైం స్పెండ్ చేయలేకపోతున్నాం ఎంతసేపు మొబైల్ పట్టుకొని ఉంటున్నాం మొబైల్ పట్టుకొని ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకుముందు స్కూల్ ఉంటేనే బాగుండే ఇప్పుడు స్కూల్ లేదు వీళ్ళు స్కూల్ ఉన్నా కంటే మా నాన్న స్కూల్ లేకున్నా నేను ఇంట్లో ఉన్నా కూడా గట్లే ఉన్నాడు ఇక హాలిడే అయ్యో ఇవాళ సండే కదా నాన్న అంటే సండేలు ఎక్కడి మనకు సండే మానే ఉందా 365 రోజులు అరౌండ్ ది క్లాక్ మనం పనిచేస్తాం గడియారం పనిచేసినట్టే చేస్తారా మనం అయినా కూడా మన పనికి విలువ లేదు అవునా కదా రోజు ఓ రోజు యాప్ అని వస్తారు ఓ రోజు ఇన్స్పెక్షన్ వస్తారు ఓ రోజు ఏదే విజిలెన్స్ టీమ్ అంటారు వీళ్ళందరూ బుల్లెట్ గన్ను పట్టుకొని వస్తారు అలా 6 బుల్లెట్లు ఉన్నా అట్లా 5 బుల్లెట్లు వేస్తారు ఇట్లా రింగ్న తిప్పుతారు అది షూట్ చేస్తే బుల్లెట్ తగులుతానేమో సస్పెండ్ లేదు బుల్లెట్ లేని వస్తే ఏమవుతుంది అబ్బా ఈరోజు బతికిపోయినాం ఆ రకమైన ఉద్యోగం చేస్తున్నాం మనం ఇది చాలా దారుణం అన్న ఇక ఇంకొకటి ఏంది అని అంటే అన్ని డిమాండ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఇవన్నీ మనము దేంట్లో 50% ఇప్పుడు మనకు అష్యూరెన్స్ ఇస్తారని అనుకుంటున్నా మన డిమాండ్స్లలో ఇవన్నీ పోను అన్న మనము మొన్న 2 ఇయర్స్ జీవో తెప్పించిల్లన్న దాంట్లో 600 మందికి ప్రమోషన్స్ వచ్చినాయి అన్న ఈ 2 ఇయర్స్ జీవో బదులు మీరు ఇప్పుడు ప్రతిసారి 1 ఇయర్ ఎగ్జెంప్షన్ జీవో తెచ్చుకొని 1 ఇయర్కి ఒక ప్రమోషన్ తీసుకున్నాం ఈసారి కూడా 1 ఇయర్ ఎగ్జెంప్షన్ జీవో తీసుకురావాలని మన రాష్ట్ర సంఘానికి కోరుతున్నా అన్న ఈ 1 ఇయర్ జీవో వల్ల చాలామంది ప్రమోషన్లు తీసుకుంటారు వేకెన్సీస్ కూడా ఉన్నాయన్న ఇదొకటి మీరు కంపల్సరీది మన డిమాండ్లలో ఇది పెట్టాలన్న ఇదొకటి కాకుండా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలో పనిచేసే పంచాయతీ సెక్రటరీలకు ఒక అసిస్టెంట్ని ఇవ్వాలని కోరుకుంటున్నామన్న ఆ అసిస్టెంట్ కూడా మన కింద పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు ఎన్నో సంవత్సరాల నుండి మన కింద పనిచేస్తున్నారన్న వాళ్ళని అసిస్టెంట్గా ఇచ్చి ఎంతో కొంత రెమ్యునరేషన్ స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నా స్కేల్ ఇవ్వకపోయినా కూడా ఎంతో కొంత మినిమం పే చేయాలని అదొక డిమాండ్ పెట్టాలని కోరుకుంటున్నాన్న తర్వాత ఈ కాంట్రాక్ట్ పంచాయతీ సెక్రటరీలుగా పొంది 2014లో రెగ్యులర్గా అయిందన్న వాళ్ళకి 2003 నుండి పనిచేసిన 2007 నుండి పనిచేసిన దాన్ని మాకేం బెనిఫిట్స్ లేకున్నా పర్వాలేదు కానీ నోషనల్గా సర్వీస్ను కౌంట్ చేయాలని అదొకటి డిమాండ్ పెట్టాలన్న అది కాకుండా ఇవన్నీ ఆ డిమాండ్స్తో పాటు ఇవి కూడా కొంచెం చేర్చాలని కోరుకుంటుందన్న ఇంకొకటి సభాముఖంగా ఒకటి అడుగుతున్న ఏంటంటే ఈ రెస్ట్ వ్యాలీ జిల్లాలో ఉన్న పంచాయత్ సెక్రటరీలు గ్రేడ్ 4లో ఉండి ఈ ఎగ్జామ్స్ 146-148 టెస్ట్లు పాస్ అయ్యి ప్రొబేషనరీ డిక్లేర్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే సాయంత్రంలోగా పేర్లు ఇచ్చి వెళ్ళాలని కోరుతున్నాను
థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.